ఏప్రిల్ 13 పంజగుట్ట ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని MRPS ఆధ్వర్యంలో దళిత సంఘ నాయకులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజు ముఖ్యమంత్రి KCR అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించకుండా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచారంటూ దళిత సంఘ నాయకులు ఆరోపించారు. విగ్రహాన్ని తొలగించిన అధికారులపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పదమూడు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి భారత రాజ్యాంగ నిర్మాతకు పర్మిషన్ లేదని అడే GHMC అధికారులు ప్రభుత్వం యంత్రాంగ సహాయంతో మరి తీసివేసి చెత్త కుప్పలో పడేయడం జరిగింది. దానికి నిరసనగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచిన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ MRPS వ్యవస్థాపకులు మరి ఆయనను ఔజారి చేయడం జరిగింది. మరి పూలదండ ఏనందుకు ముఖ్యమంత్రి గారు ఒక అధికార యంత్రాంగంలో ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ వేడుకల్లో పాల్గొనకుండా మరి అజేసినందుకు కూడా నిరసనగా ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. ప్రజలారా ఒక్కసారి గమనించండి, ప్రపంచ మేధావిని అందరూ ప్రపంచ దేశాలు గుర్తిస్తే ఇలా తెచ్చుకున్న తెలంగాణ ఆర్టికల్ 3 ప్రకారం తెచ్చుకున్న తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్కి అవమానం చేస్తున్నది ఈ తెలంగాణ ప్రభుత్వం. మరి తెలంగాణ ప్రభుత్వం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లా రాయకపోతే ఇవాళ ఈ రాష్ట్రం ఏర్పడేదా? ఇవాళ 1% లేని ఆ దొర పరిపాలించే వల్ల ఇవాళ వాళ్ళ కొడుకులు వాళ్ళ వల్లుళ్ళు బిడ్డలు ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే వల్ల ఒకసారి ఆలోచించండి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పర్మిషన్ ఇవ్వలేదండి. భారత రాజ్యాంగ నిర్మాత రాజులకు రాజు రారాజు, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పర్మిషన్ కావాలా? మరొకసారి ఆలోచించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎక్కడైతే అవమానపరిచారో అక్కడనే యథావిధిగా ఈ తెలంగాణ ప్రభుత్వమే చొరవ చూపి అక్కడనే పెట్టి మరి ప్రభుత్వ యంత్రం